చేసింది కడప సీట్ అనేది 2014లో అవినాష్ కి ఇస్తాడని ఎక్స్పెక్ట్ చేయలే అయితే అప్పుడు అన్నానికి అవకాశం లేకుండా పోయింది ఎందుకు అమ్మకి ఇచ్చాడు కాబట్టి వైజాగ్ అన్నానికి కుదరలా తర్వాత ఇక అమ్మ అక్కడ ఓడిపోయింది కాబట్టి నెక్స్ట్ కడప ఎంపీ ఇచ్చేస్తారులే అని ఎక్స్పెక్ట్ చేసింది అది కూడా అమ్మ చేత తనకి ఇప్పించమని చెప్పింది బాబాయ్తో కూడా తనకి ఇప్పించమని చెప్పింది ఒప్పుకోలేదు జగన్ ఏంటంటే దానికి కారణం ఈఎంఐ ఫీలింగ్ ఏంటంటే భారతీయ ఆపుతుంది అనేది అది భారతీయ వాళ్ళది అది పెద్ద కుటుంబం నుంచి వాళ్ళ వాళ్ళకి కంటిన్యూ చేయమని చెప్పింది ఆమె చేస్తేనే జరుగుతుంది అనేది ఈవిడ ఫీలింగ్ స్టిల్ ఇప్పటికీ ఈ వివేకానంద రెడ్డి గారి మర్డర్ కేసులో కూడా అవినాష్ రెడ్డికి సపోర్ట్ చేస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు అది కూడా షర్మిల నచ్చకపోవడం వల్ల ఈ వ్యవహారం ఇంకా దూరం వెళ్ళే అవకాశం ఉందా అంటే బేసిక్గా ఇప్పుడు షర్మిల కోరిక ఏంటంటే జగన్ దిగిపోవాలి గద్దె దిగిపోవాలి అట్లాగే ఈ కేసులో అవినాష్ రెడ్డి అరెస్ట్ అయిపోవాలి అవసరమైతే జగన్ కూడా లోపలేసేయాలి ఆ తర్వాత వచ్చేసేసి ఇక్కడ తను ఆ పార్టీని క్యాప్చర్ చేసుకోవాలి అంటే లేదా ఇక్కడ తను మళ్ళీ వైఎస్ఆర్ టీపీని ఆంధ్రాలో పెట్టడము లేకపోతే వైఎస్ఆర్సీపీకి అధ్యక్షురాలు అవడం ఏదో వైఎస్ఆర్సీపీలో టీపీ విలీనం చేయడం వైఎస్ఆర్సీపీ టీపీ విలీనం చేసేసి ఇక్కడ అధ్యక్షురాలుగా ఉండేసి మొత్తం వీళ్ళందరూ తన వెనకాల ఉండాలన్నటువంటి కోరిక కనబడుతుంది అందులో నిజంగా అదే జరిగితే ముందు భార్య వస్తుందా చెల్లికి వస్తుందా అక్కడ దాకా రాజకీయం వెళ్ళేటట్టు అయితే కనుక చూడాలి అప్పుడు వీళ్ళిద్దరు ఎందుకని మూడో వాళ్ళని అనుకుంటారు జగన్ కానీ పైకి ఎంత టీవీగా కనిపించినా జగన్మోహన్ రెడ్డి గారు ఈ వ్యక్తిగత వ్యవహారాలకు సంబంధించి చిత్రహింసలు గురవుతున్నారు అనుకోవచ్చా ఎవడైనా కొంపల్లో ఉండే దరిద్రాన్ని ఏం చేయలేరు చేయలేనప్పుడు అదేమంటారు బయటికి చెప్పుకోలేక లోపల కక్కుకోవడం అంటారు అది సహజంగా ఉంటది దాన్ని ఏమీ చేయలేరు అవేం కనబడకుండా మేకప్ ఆఫీసర్ని అయితే ఏమైనా చూసుకో అంటాడు అవును లేకపోతే తీసేస్తాడు అంతే కుటుంబంలో తల్లిని తీసేయలేడు ఉద్యోగాల్లో నుంచి చెల్లి తీసేయలేరు